Hello and welcome to my channel. Iroju manam Kukatpellilo fish aquarium daggariki vellamandi. Fish aquarium chuddanikanesi vellamu akkadiki. Chala baaga erpaatu chesarandi. Manam pogane entrance lo ee fish aquarium anedi manaki entrance part lo kanipistundandi. Chala pedda fish anamata manaki entry lo chala fish chudagane sagam attract ayipotham manamu. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ ఫిష్ అక్వేరియం. మనకు వాటర్లో ఫిషెస్ చూడడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి. మనకి మెట్రో దిగిన వెంటనే ఒక రెండు అడుగులు వేస్తే చాలు, మనకి ఇది చాలా పెద్ద ప్లేస్లో మనకి ఇది ఏర్పాటు చేస్తారండి. ఇంకా బయటంతా ఫుల్ షాపింగ్, ఫుడ్ ఇదంతా ఉంటుందన్నమాట. మనకి ఇట్లా క్యూ లైన్లు కూడా ఇలా ఉన్నాయండి. క్యూ లైన్లు ఖాళీగా ఉంది, కాకపోతే లోపల మాత్రం చాలా పెద్ద పబ్లిక్ ఉందండి. ఇలా అనమాట ఎంట్రీ పోగానే మనకి ఇలా స్టార్స్తో కూడిన వాల్ పైన మనకి ఇలా అక్వేరియమ్స్ ఉన్నాయండి. ప్రతి అక్వేరియంలో చాలా ఫిషెస్, అక్వేరియంకి ఒక వెరైటీ ఫిష్లు అండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ ఫిషెస్ అన్నీ. ఇవి చాలా స్మాల్ ఫిషెస్, కలర్ కలర్లో ఉన్నాయండి. రంగురంగుల ప్రపంచంలాగా ఉంది ఈ ఫిషెస్ చూస్తే. చాలా థ్రిల్లింగ్గా కూడా అనిపించింది. ఇది మనకి మార్నింగ్ 11 to 10 వరకు ఓపెన్ ఉంటుందంట అండి. కాకపోతే మనం డే టైంలో వెళ్తే బయట షాపింగ్ అంతా, షాపింగ్ మనకి అదంతా ఓపెన్ ఉండదు అనమాట. పిల్లల గేమ్స్ కానీ, జెయింట్ వీలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఓపెన్ ఉండవు. ఈవినింగ్ అయితేనే అవి ఓపెన్ ఉంటాయండి. చూడండి కలరింగ్ మొత్తం బ్లూ కలరు, ఫుల్ పబ్లిక్ అండి. ప్రతి అక్వేరియం దగ్గర ఫుల్ పబ్లిక్, వీడియోలు, ఫొటోస్, సెల్ఫీస్ ఇవన్నీ తీసుకుంటూ మొత్తం అక్వేరియం అసలు కనబడకుండా ఉంది అండి. ఇంకా నేను చాలా కష్టపడి వీడియో షూట్ చేశాను చూడని వాళ్ళ కోసం చూపించడానికి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు చూడాలనిపిస్తే వెంటనే వెళ్ళి చూసేయండి, ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు ఉండదండి. మనకి అక్కడక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్టుగానే ఇవి కూడా వీళ్ళు రొటీన్గా ఎగ్జిబిషన్ కాకుండా కొంచెం ఫిష్ ఎగ్జిబిషన్ పెట్టారనమాట. మనకి ఈ ఫిషెస్ ఇలా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అండి. వాళ్ళు ప్రతి నిమిషము అక్కడే ఉండి చూసుకుంటూ ఉండాలి. చూడండి వాటర్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ అవుతూనే ఉంటాయి. ఫ్లో అనేది వాటర్ ఏ మాత్రం పొల్యూట్ అయినా కూడా ఫిషెస్ అన్నీ చనిపోవడం జరుగుతుంది అనమాట. అలా పొల్యూట్ కాకుండా వాటిని జాగ్రత్తగా వాటర్ని చూసుకుంటూ ఉండాలి. చూడండి ప్రతి అక్వేరియంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అండి. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళామండి. అక్కడికి వెళ్ళేసరికి 6 అలా అయిందనమాట. లోపల ఒక 1 hour 1.5 hour పడుతుందండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ప్రతి అక్వేరియంలో ఫిషెస్ అనేవి చాలా అందంగా ఉన్నాయండి. మనం ఇన్ని రకాల ఫిషెస్ ఎక్కడా కూడా చూడం కదా, అందుకు చూడడానికి ఇక్కడికి వెళ్ళొచ్చండి. స్టార్ ఫిష్ ఇది, ఎంత బాగుందో. సేమ్ స్టార్ లాగానే ఉంటుంది కాబట్టి స్టార్ ఫిష్ అన్నారండి. ఇది ఎంత అందంగా ఉన్నాయో. ఇవి అస్సలు కదలవండి, ఎక్కడ పడుకునే అక్కడే ఉన్నాయి. చూడండి ఈ నార్మల్ ఫిషెస్ ఏమో వాటర్ అంతా తిరుగుతూ ఉన్నాయి, అవి స్టార్స్ మాత్రం అక్కడే ఎక్కడుంటే అక్కడే ఉండిపోయాయి. చూడండి చూడడానికి మాత్రం చాలా అందంగా ఉన్నాయండి అవి. చూడండి స్టార్ ఫిష్లో ఇది ఒక టైప్ అన్నమాట. కూకట్పల్లిలో ఉందండి ఇది. మనము ఇంత ఎండలకు ఎలా వెళ్ళాలి అని అస్సలు భయపడని అవసరం లేదు, ఎందుకంటే అక్వేరియం లోపలికి వెళ్ళిన తర్వాత చాలా కూల్ ఉందండి. పెద్ద పెద్ద కూలర్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకంటే ఫిషెస్ కోసం కూడా వాళ్ళు అలా మెయింటైన్ చేయాలి. ఇది చూడండి ఫిష్ స్నేక్ లాగా ఉందండి. ఇది చూడడానికి కొంచెం అందంగా ఉంది, కొంచెం భయంకరంగా కూడా అనిపించిందండి. ఇట్లా సేమ్ స్నేక్ లాగా ఉందండి, దాని నోరు ఇలా తెరుస్తూ ఉంది. మనకు అది మూవ్ అవుతున్నప్పుడు చాలా పొడుగు ఉంది కాబట్టి మనకి అది స్నేక్ లాగా వెళ్తున్నట్టు అనిపిస్తుందండి. అందరూ దాన్ని స్నేక్ ఫిష్ అని పిలుస్తున్నారు. చూడండి అది స్నేక్ లాగా మూవ్ అవుతుంది, అది చాలా లాంగ్ ఉందండి. అది
ఇంకా 3-4 ఉన్నట్టున్నాయి, కానీ అసలు వీడియో తీయడానికి మొత్తం ఇక్కడే ఎక్కువ పబ్లిక్ ఉన్నారండి. ఈ ఫిష్ దగ్గర ఎక్కువ ఉన్నారు పబ్లిక్, అందుకే ఇంకా ఒక్కటైనా కవర్ చేయగలిగాను నేను. చూడండి ఇంకో రకం ఫిషెస్ ఇవి. ఎంత బాగున్నాయి కదండి ఫిషెస్. చాలా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు పెద్దలు అందరూ. మనకు ఎంజాయ్ చేయడానికి పిల్లలు పెద్దలు అంత తేడా ఏం లేదండి, ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. ఈ బ్లాక్ ఫిషెస్ అండి మొత్తం ఒక దగ్గర కుప్పలాగా ఉండిపోయాయి. ఏదో వాటిని ఎవరో ఎత్తుకెళ్తున్నట్టుగా మొత్తం కుప్పలాగా వెళ్ళిపోయాయండి. ఒక్కటే సైడు అందరూ వచ్చి ఇలా ఇలా గ్లాస్ పై అన్నా కూడా అవి అసలు అక్కడి నుంచి కదలట్లేదు, అక్కడే కుప్పలాగా ఉండిపోయాయి. వాటి ఐస్ చూడండి ఎలా మెరుస్తున్నాయో. ఇవి ప్యూర్ వైట్ అండి, ఎంత వైట్ ఫిషెస్, ఎంత బాగున్నాయో అసలు ఇవి. టికెట్ ఉంటుందండి పెద్దవాళ్ళకి 130 రూపీస్, పెద్దవాళ్ళకి 150 రూపీస్, పిల్లలకి 130 రూపీస్ అండి. మనకి ఇది నైట్ 10 వరకు చూడొచ్చండి. మనకు ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుందండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనకి ప్రైస్ కూడా రీజనబులే ఉందండి. మనకి 150 రూపీస్ అంటే ఓకే వెళ్ళొచ్చు. మనకు ఇన్ని ఫిషెస్ చూడాలంటే, ఇన్ని రకాల ఫిషెస్ చూడాలంటే ఇంకా అక్వేరియంకి వెళ్ళాల్సిందే. మనం ఇంట్లో పెట్టుకున్నా కూడా అక్వేరియం ఒక 2-3 టైప్ ఆఫ్ ఫిషెస్ పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడికి వెళ్తే ఎన్ని ఫిషెస్, ఎన్ని రకాల ఫిషెస్ ఉంటాయా అనిపించింది. అలా అన్నమాట, ఇన్ని రకాల ఫిషెస్ చూడాలంటే మన ఈ కుకట్పల్లి అక్వేరియంకి వెళ్ళాల్సిందే అండి. మనకి కూలర్ల గురించి చెప్తున్నాం కదా ఇందాక, పెద్ద పెద్ద కూలర్స్తో కూల్గా ఉందండి ఆ ప్లేస్. ఎందుకంటే వాటర్ హీట్ అయితే కూడా వాటికి ఫిషెస్కి ప్రమాదం ఉంటుంది కాబట్టి అలా కూల్గా మెయింటైన్ చేస్తున్నారనమాట. చాలా కూల్గా ఉంటుంది. మనం ఇంకా ఒక 1 అవర్ 1 అండ్ హాఫ్ అవర్ దాంట్లో తిరిగి వచ్చిన తర్వాత బయట కొంచెం చీకటి పడిపోతున్న తర్వాత బయట కూడా కూల్ అయిపోయిందండి. ఇది అండి మెయిన్ మనం ఫిషెస్ కోసం వెళ్ళేది దీనికోసమే అనమాట. ఇది ఈ ఫిష్ టర్నల్ అనేది ఎంత బాగుందండి, అసలు ఎంత కలర్ఫుల్గా. మనము చుట్టూ ఫిషెస్ అండి, అంటే 3 సైడ్ ఫిష్ ఉంటుంది. మనం వాటి కింది నుంచి వెళ్తుంటే అసలు ఇంకా థ్రిల్లు అనుభవిస్తేనే తెలుస్తుందండి. చూడండి పైనుంచి ఫిష్లు, సైడ్ నుంచి ఫిష్లు, ఈ సైడ్ ఫిష్, ఆ సైడ్ ఫిషెస్, పైనుంచి ఫిషెస్ అండి. కింది నుంచి మనం అలా వెళ్తూ ఉంటే ఎంత బాగుందో అసలు చూడడానికి, ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. వాటిలలో కూడా మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అండి. దీంట్లో పబ్లిక్ ఫుల్ పబ్లిక్ ఉన్నారండి, అసలు ఇలా కదలకుండా ఉన్నారు పబ్లిక్. మనకి ఇది ఫిష్ ఎగ్జిబిషన్కి ఇదే అన్నమాట స్పెషల్ అట్రాక్షన్ అనేది. చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇక్కడ అసలు పిల్లలు పెద్దలు, చాలా బాగుంటుంది. మనకు ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో సరిగా ఐడియా లేదండి, కాకపోతే ఇంకా కొద్ది రోజులే ఉంటుందని మాత్రం తెలిసింది. కాబట్టి ఎవరైనా వెళ్ళాలనుకుంటే తొందరగా వెళ్ళేసి చూడండి. ఇన్ని రకాల ఫిషెస్ ఇంకెక్కడా చూడలేము మనము. చూడండి ఇక్కడైతే ఆరెంజ్ ఫిషెస్ మొత్తం ఒక్క దగ్గరికి చేరి మన చూసే వాళ్ళ కళ్ళకి అసలు ఇంకా చెప్పలేమండి ఎంత అందంగా వాటి రూపం ఉందో. ఒక్క ఫిష్ చూస్తేనే మనకి ఎంతో అందంగా ఉంది. అలాంటివన్నీ ఫిష్లు అక్కడ ఉండేసరికి అసలు అందరు అక్కడే ఆగిపోయి సెల్ఫీలు ఫొటోస్ అందరూ అక్కడే దిగారండి, అంత బాగున్నాయి ఆ ఫిషెస్. ఇక్కడికి రాగానే మళ్ళీ కలర్ చేంజ్ అయింది చూస్తారు, అక్కడి వరకు ఆరెంజ్ రెడ్ అట్లుంది, ఇక్కడ బ్లూ అయిపోయిందండి మొత్తం. ఇక్కడ మొత్తం బ్లూ కలరు, చిన్న ఫిషెస్, పెద్ద పెద్ద ఫిషెస్, ఎన్ని రకాల ఫిషెస్ చూడండి అవి ఎలా చూస్తున్నాయో బొమ్మలాగా. చూడండి బ్లాక్ ఫిష్లో ఇవి పెద్ద ఫిష్లు అనమాట. చూడండి పైనుంచి పైన ఇది మన తల పైన అనమాట. వావ్ ఎంత బాగుంది కదా అండి. అవి అలా తిరుగుతుంటే వాటి మధ్యలోంచి మనం వెళ్ళడం, ఆహా ఎంత బాగుందో ఆ థ్రిల్లింగ్ అసలు. కొన్ని చెప్పే వాటికంటే చూస్తేనే బాగా అనిపిస్తుందండి అసలు.
ఎంత చెప్పినా తనివి తీరదు కొన్ని విషయాలు. మనం అవి అనుభవిస్తే కానీ వాటి గురించి మనకు తెలియదు కదా. అలాగే ఇది కూడా అండి ఫిష్ అక్వేరియం అనేది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఈ వీడియో చూసి కొంతైనా ఎంజాయ్ చేసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీరు కూడా వెళ్ళి చూడండి. ఇవి చాలా పెద్ద ఫిషెస్ అంట అండి. 40 నుంచి 60 కేజీస్ ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక 4, 5, 6 ఉన్నాయండి పెద్ద ఫిషెస్ చూడండి. అది 50-60 కేజీస్ ఉందంట. ఒక 5-6 మెంబర్స్ పట్టుకొని దాంట్లో వేశారంట అండి. ఫిష్ జారిపోతుంది కదా, అలా ఒక 5-6 పట్టుకుంటే కానీ ఆ ఫిష్ ఆగలేదంట అండి. ఇదండి ఇంకా ఎండింగ్లోకి వచ్చేసాము, లాస్ట్ అనమాట. ఇక్కడ అదంతా కూడా మనకి వాటర్ ఫ్లో ఫ్రెష్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ అవుతూనే ఉంటుందండి. ఇక్కడి వరకు ఎండ్ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.